సృష్టి ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఏంటండి ఎప్పుడు దోశ కోసం ఒకే రకమైన చట్నీ తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే ఈరోజు మీకు నేను జస్ట్ 10 నిమిషాల్లో రెడీ అయిపోయే స్పైసీ స్పైసీ టొమాటో ధనియా చట్నీ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, 1 కప్పు సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేయండి. ఇందులోకే కాసింత కరివేపాకు, 5-6 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇంచ్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. ధనియాలు మాత్రం పచ్చివే వేయాలండి, వేయించిన ధనియాలు వాడకూడదు. 5-7 నిమిషాలు టమాటాలు మగ్గేదాకా ఉడికించి ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత ఈ చట్నీ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మూత పెట్టి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కువ మెత్తగా చేయకండి, ఇలా రఫ్గా ఉంటేనే ఈ చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చట్నీ రెడీ అయిపోయింది. ఈ స్పైసీ స్పైసీ చట్నీ దోశతో తిన్నా లేదంటే పొంగనాలతో తిన్నా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే ఈ కొత్త చట్నీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.